అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే నిజంగానా అవు మళ్ళా ఏం చెల్లే ఏం సంచాయిస్తున్నావు కీర్తి కీర్తి ఎరా మా ఆవిడ నిన్నేమని అడిగిందా నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా గంతనే గామం వచ్చిన అడిగింది మళ్ళా నువ్వేం చెప్పావు నేనా నిజం చెప్పిన ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా ఎందుకట్లా గుస్తైతవే ఈ లండా చోరీ అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయ స్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే చాలండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని ఈ మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొహం చూడద్దు నన్ను క్షమించు కీర్తి నన్ను క్షమించు కీర్తి కీర్తి ఎక్స్క్యూజ్ మీ లేడీస్ చెప్పలేకనండి ఇవ్వగానండి ఈ మోడల్ అండి సైజ్ ఎంతండి సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అలాగేనండి అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక కొట్టనంటే గోపు గులాబ్ జామ్ అయిపోతున్నావు చిన్నవి కరెక్ట్ ఈ సైజ్ కరెక్ట్ ప్యాక్ చేయండి ఓకే సార్ సార్ ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తున్న నేను కూడా చేతితో చెప్పులు పెట్టుకుని సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్ చెప్పులు తీసుకుని రా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అయ్యాక అప్పుడు తెలుస్తుంది ఇది పోదో సాపుడు గట్లనేలే ఏ బొంబాయి పెళ్ళాం బొంబాయి పెళ్ళాం అప్పటి అప్ప ఇట్ట మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది ఏ పాకి మళ్ళీ ఏంటయ్యా పాకి ఎన్నయ్యా ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకయ్యా సిగ్గు పడాలి మా ఒంటి మీద గుడ్డలేం అనుకున్నావు లేకపోయినా మాత్రం వీరి దగ్గర మనకి ఎందుకు వెక్కు మన ముగ్గురికి మొగుడు కదా మొగునే అందుకనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పత్తడి జరంత పిండకుడేసారు ఈ బొంబాయి పెళ్ళం మటన్ సమకూరేసింది ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటో లేకపోయినంత మాత్రం అక్కడికి ఇవరికి నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు ఖామోసమండి
मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया, ये मुक्कल ने कुक की वैसे वो नहीं खाया। बुढ़िया कैसे चिल्ले।